ప్రజలు ఏం చూస్తారు ఇవ్వబోతున్నాయి యుద్ధానికి పోతున్నప్పుడు ఇంకా పోటా పోటీ ఉండకపోతే ఏముంటుంది రజని గారు యుద్ధం ముసుగులా గులా ఏముంటుంది మేము ఇరవై ఒకటినాడు సభ పెడతా ఉన్నాం అమిత్ షా గారు వస్తా ఉన్నారు వారు ఒకరోజు ముందు సభ అనుకుంటున్నారు ఎన్నికలకు కూడా రాలేదు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అధికారం యంత్రాంగం మంత్రాంగం మనీ యంత్రాంగాలు అన్నిటిని ఉపయోగించుకొని మాకంటే పెద్ద సభ పెట్టినామని ఒక మెసేజ్ ఇచ్చినందుకు ప్రయత్నం చేస్తారు అంతే దానివల్ల ఒరిగేది ఏమి వాళ్ళ సభను చూసి ఎందుకు భయపడతాం వాళ్ళ ఒకరోజు వాళ్ళు ముందు సభ పెట్టడం ద్వారా మీకు డెంట్ పడే అవకాశం ఏముంటుంది దానివల్ల బీజేపీ కార్యకర్తలు ఏమైనా టీఆర్ఎస్ మీటింగ్ పోయేదిందా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ఫాక్ట్ మా కు వస్తారు కానీ మా కార్యకర్తలు ఎవరు అలా మీటింగ్ పోయేందుకు సిద్ధంగా ఉండరు కదా అవునన్నా కాదన్నా అక్కడ అసమ్మతి చెలరేగుతూ ఉంది నూట యాభై కాదు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది గౌరవ ప్రజాప్రతినిధులు అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారా చేయరా వాళ్ళు ఇష్టం ఒక సర్పంచ్ కనీసం పది ఓట్ల గండి కొట్టినా కానీ నూట యాభై ఊర్లు ఉన్నాయంటే చాలు పదిహేను వందల ఓట్లు చేయకుండా ఎందుకుంటాం రాజకీయం అన్న తర్వాత చదరంగం ఆ చదరంగంలో పావులు కదలకుండా ఎట్లా ఉంటాయి అక్కడ ఖచ్చితంగా కదులుతూనే ఉంటాయి మీ చదరంగానికి కౌంటర్ చదరంగంగా ఇరవై తారీఖు మీటింగ్ టీఆర్ఎస్ మీటింగ్ పెడుతూ ఉంది కదా నేను ఏమిటినండి సార్ వి వెల్కమ్ ఇట్ మన అందరికంటే ముందుగా పోయి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టింది మేము వద్దన్నావా వద్దంటామా హుజరాబాద్ లో కూడా బై ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలు వచ్చి మీటింగ్లు పెట్టిరు మేము వద్దనేమో టీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తున్నారు మీరు సబ్ పెడుతున్నారు మీకంటే ఒక రోజు ముందు ఆయన సబ్ పెడుతున్నారు మీ ఇద్దరు ముందు ఆయన పాదయాత్ర సిలిండర్లు తీసుకొని వచ్చి ఏదో చేస్తామని సిలిండర్లు మర్చిపోయా ఇరవై వేల సిలిండర్లతో ఏదో సభ పెడతామని అంటాం అది వారి విఘ్నత అంటే ఒక రాజకీయ పార్టీ ఒక బహిరంగ సభ పెట్టుకుంటే ఇంకొక రోజు ఇంకొక మీటింగ్ పెట్టుకోవాలి కానీ హుజరాబాద్ లో మొత్తం హరీష్ గారు సిలిండర్ జీప్ మీదనే పెట్టుకొని తిరిగిర్రు ఇరవై ఐదు వేల మెజార్టీ వచ్చింది వాళ్ళకి మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు వీళ్ళు సిలిండర్లు ఇరవై వేల సిలిండర్లు తీసుకొని వచ్చి ఆ జిల్లాలో కనబడకుండా పోయిన మంత్రిని తీసుకొని వచ్చి అది నాటకం చేద్దాం అనుకుంటున్నారు అది నల్గొండలు చేద్దాం అనుకుంటారు అది వెంకటరెడ్డి పంచాయతీ దామోదర్ రెడ్డి పంచాయతీ మధ్యలో మాకేముంటుంది కాంగ్రెస్లు కాంగ్రెస్ అనుకుంటుంటే మాకేం సరే ఇప్పుడు ఆడ చెప్పింది ఇందాక మీరు చూసిరు కదా మాజీ మంత్రి మొన్నడా కనపడకుండా పోయిన ఒక మంత్రి ఇప్పుడు వచ్చి మీటింగ్ పెట్టేస్తారంట ఇరవై వేల మందిని తెచ్చి ఇరవై వేల సిలిండర్లు తెస్తారు ఏం చేస్తారు ఇరవై వేల సిలిండర్లు తీసుకొచ్చి ఏం చేస్తారు పోలీసు వాళ్ళు ఎట్లా ఇస్తారు రానియండి మా సభ దాకా మా మంట తాక్తుందా దాకా అప్పుడు తెలుస్తుంది ఇరవై వేల సిలిండర్లు పట్టుకొని బీజేపీ సభ దగ్గరికి వస్తే నల్గొండ పొలం కాదు ఆంధ్రప్రదేశ్ బార్డర్లోకి తీసుకుపోయి వదిలేసి వచ్చేస్తాం అంత తొందరగా ఎవరు బీజేపీలో ఎవరు భయపట్టాల్సిన అవసరం లేదు నేను చదనైన రోజు నువ్వు సభ పెట్టుకోవాను మా సభకు పోటీ సభ పెట్టి మా సభ కడ్డం వస్తా మా సభ కడ్డం సిలిండర్లు తీసుకొస్తానంటే ఊరుకోవడానికి వాళ్ళ లెక్క ఇది చేసుకునేటువంటి కార్యకర్తలు కాదు మా కార్యకర్తలు కమిట్మెంట్ తోటి ఉండే కార్యకర్తలు అట్లాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తే వాళ్ళకి ఏం జరగాలని అది జరుగుతుంది దాంట్లో మొహమాటం ఏమి ఉండదు మాకు ఇరవై వేల సిలిండర్లు తీసుకొని ఇట మా సభను భగ్నం చేస్తాను కొచ్చిరనుకోరే సార్ ఆ రోజు ఏం జరగాలన్నో ప్రత్యక్షంగా జరిగి చూపెడతారు మా కార్యకర్తలు ఇరవై వేల సిలిండర్లు నేడుపుస్తారు వాళ్ళని ఉంచుతారో చూపెడతాం పోలీసులు ఎట్లా అనుమతిస్తారు అనుమతి ఇస్తారు ఎట్లా వస్తారు వాళ్ళ సిలిండర్లు తీసుకొని చూద్దాం ఒక పార్టీ సభ పెట్టుకుంటుంటే నీకు చాదనైతే పెట్టుకో ఇరవై రెండు రోజు మాకంటే పెద్దది పెట్టి చూపెట్టు అది కానీ మా సభకేదో సిలిండర్లు తీసుకొని వస్తాయి ఏం చేస్తావు సిలిండర్లు తీసుకొని వచ్చి మేము ఆవిడ పెట్టి మా మీద మార్చి పంపించేస్తాం అట్లా భయపడేదానికి భారతీయ జనతా పార్టీ ఏమి సిద్ధంగా లేదు ఇక్కడ నీ పని నువ్వు చేసుకో నీ పనికి మేము ఆటంకం వస్తే నీ సభకు మేము ఆటంకం వస్తే నువ్వు మమ్మల్ని తప్పుబట్టు ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా సభ పెట్టుకునే యాక్కుంటుంది ఎవరికైనా మాట్లాడుకునే యాక్కుంటుంది ఆ సభలో ఇరవై వేల ఓకే అనిల్ వచ్చిన తర్వాత అనిల్తో ఎందుకు అలా పోటీ పెడుతున్నారు అనేది మాట్లాడదాం అప్పుడు వాళ్ళు ప్రత్యక్ష ఘర్షణకి రావాలని కోరుకుంటున్నారు వాళ్ళకి డిపాజిట్ రాదని అర్థమైంది నేను మాట్లాడతలేను టికెట్లు అమ్ముకున్నారని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళ స్టార్ క్యాంపైనరే అర్థగంట కింద మీతోటే మాట్లాడండి ఏం మాట్లాడిండో విన్నారు మీరు దానికి మనం మాట్లాడాల్సిందే ఉంటుంది నీ ఇల్లు సగ పక్కన ఉన్నోడి మీద పోయి మంటిచ్చి సిలిండర్ అంటే అంటే ఎవరు ఊరుకుంటారు ఎందుకు ఊరుకుంటారు ఘర్షణ వాతావరణం కోరుకుంటుంది ఏం లేదు కాబట్టి ఏదో సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అట్లా హుజరాబాద్ లెక్క మూడు వేల హుజరాబాద్ హుజూర్ నగర్ లో చరిత్ర ఏం చెప్పింది పిసిసి అధ్యక్షుడు స్వయంగా గెలిచిన సీట్ ని హుజూర్ నగర్ లో చరిత్ర ఏం చెప్పింది సొంత శ్రీమతి గారు నిల్చోబెడితే ఏమైంది హుజూర్ నగర్ లో గెలిచింది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ హుజూర్ నగర్ గురించి మాట్లాడుతున్నారు సారీ సైదిరెడ్డి గారు గెలిచారు హుజూర్ లో పిసిసి ప్రెసిడెంట్ గారు గెలిచిన సీటు సిట్టింగ్ స్థానము ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇదే రేవంత్ రెడ్డి ఉన్నాడు అదే కోమటి రెడ్డి గారు ఉన్నారు అదే జానారెడ్డి గారు ఉన్నారు అదే నల్గొండ జిల్లా ఏమైంది కాంగ్రెస్కు బాగా బలమైన జిల్లాలో ఏం జరిగింది పిసిసి ప్రెసిడెంట్ గారు సొంత సీటును పోగొట్టుకున్నారు జానారెడ్డి గారు రెండో సీటు నల్గొండలో కేసీఆర్ గంట రేవంత్ రెడ్డి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాయంట ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు హుజరాబాద్లో ఏం చేసిండు హుజూర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేకపోయిండు హుజరాబాద్కి వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేసిండు హుజూర్ నగర్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లేని హుజరాబాద్లో కాంగ్రెస్కి వచ్చిన ఓట్లేని రేపు కొత్తగా వచ్చేటి ఏముంటాయి చూస్తారు కదా కాంగ్రెస్ అది లాస్ట్ క్రెడిబిలిటీ అది హుజూర్ నగరా హుజరాబాద దుబ్బాకన మునుగోడ ఇంకో దగ్గరన వాళ్ళ వాళ్ళ ఒకటి నడుస్తుంది రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి వలసలు లేవు కాబట్టి బీజేపీ బాగా ఫ్రస్ట్రేషన్లో ఉంది ఈటల ఈటల రాజర్ గారు రాగానే కూడా టీఆర్ఎస్ నుంచి మొత్తం మా దగ్గరికి రాలేదు అందరూ ఆనే ఉన్నారు మొత్తం మంది అక్కడే ఉన్నారు ఓట్లేసేటప్పుడు మాత్రం మాకు ఓటు ఇంటికి పది లక్షలు అయితే కూడా తీసుకున్నారు తెలుగు మెసేజ్ చదువుకున్నారు ఇంగ్లీష్ మెసేజ్ చదువుకున్నారు హిందీ మెసేజ్ చదువుకున్నారు అన్ని మీటింగ్లకు వచ్చిరు ఓటేయాలనుకున్నప్పుడు ప్రజలు ఎటు ఓటేయాలో గటే ఓటేసిరు కానీ ఇరవై ఒకటో తారీఖున ఓన్లీ సభేనా లేకపోతే ఏదో మేము తెలంగాణ బద్దలైపోతుంది భూ ప్రపంచంలో ఏదో అమిత్ షా గారు అమిత్ షా ఏంటి అమిత్ షా గారు వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలో చేరుతున్నారు ఆ సందర్భంగా మేము ఒక సభ పెట్టుకున్నాం ఎన్నికల ముంగిట జరగబోతున్నటువంటి ఒక బహిరంగ సభ దాన్ని బహిరంగ సభ లాగానే చూడాలి ఒక పార్టీ ఎన్నికల ప్రచార సభగానే చూడాలి దాంట్లో అంతకంటే ఎక్కువ ఏముంటది ఏమి విచ్ఛిన్నం చేద్దామని ఎవరైనా చూస్తే అప్పుడు సప్పుడు వేరే రకంగా వస్తుంది కాదు ఏమంటున్నారంటే బంసాలనే ఆయన్ని ఇన్ఛార్జ్ గా పెట్టారు సంస్థగత వ్యవహారాలు చూడటం కోసం ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు మునుగోడు సభ పెడుతున్నారు రాజగోపాల్ రెడ్డి చేరుతున్నారు ఏదో అయిపోతుంది తెలంగాణలో ఏదో అయిపోతుంది బీజేపీ ఏదో చేస్తుంది ఒక ఒక ఇమేజ్ ఒక చర్చ లేవనెత్తున్నారు బన్సల్ గారు బన్సల్ గారు సంఘ ప్రచారకు వారు గత రెండు ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లో లో ఎనభై పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో లో అమిత్ షా గారితో కలిసి వారు అక్కడ ఇన్ఛార్జి గా పనిచేసినారు ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు పార్టీని అధికారంలో తీసుకురావడం లోపల వారి సేవలు గణనీయంగా ఉపయోగపడ్డాయి అట్లాంటి ఒక స్ట్రాటజీస్ని ఇక్కడ తీసుకుంటున్నాం అనుకుంటున్నాం మేము పీకేలను సునీల్ కొనుగోలు అని పైసలు పెట్టి తెచ్చుకుంటలేం కదా దేశం కోసం సిద్ధాంతం కోసం గత ముప్పై ఏళ్ళ కోళ్ళు పనిచేస్తున్న ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో తన బాధ్యత రెండుసార్లు నిర్విఘ్నంగా పూర్తి చేసిన ఆయన రేపు తెలంగాణకి ఒడిశాకి వెస్ట్ బెంగాల్కి మూడు రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా వస్తున్నారు అది పార్టీ అంతర్గత సమావేశం అంతర్గతంగా జరుగుతుంది బన్సల్ గారు ఉత్తరప్రదేశ్లో రెండుసార్లు మీరు ఎట్లా గెలిపించి తీసుకొచ్చినారో చూసినారు అధికారంలోకి అది పార్టీ అంతర్గతంగా జరుగుతుంది పార్టీ ప్రతి రాష్ట్రానికి ఒక సంఘటన మంత్రి ఉంటారు ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్ ఒకరు ఉంటారు అంతేందుకు మా భారతీయ జనతా పార్టీ ఇంటోటోగా ఆల్ ఇండియా కూడా ఒక సంఘటన మంత్రి గారు ఉండి పార్టీ నడిపిస్తా ఉంటారు అది పార్టీ సిస్టమ్ లో మిగతా పార్టీలు ఉలికి పడాల్సిన అవసరం ఉందా లేదా ఇది మీ ఇంటర్నల్ విషయంగా చూడాల్సిన అవసరం అంటే కొంత చర్చ చేస్తున్నారు పార్టీలు పడాల్సిందే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు ప్రజల వైపు నుంచి మాకు కనబడతా ఉన్నాయి ప్రజలు మా వైపు పోలరైజ్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళు మునుగోడు పడతా ఉన్నారు మునుగోడు మేమే గెలుస్తాం సరికి దాంట్లో